ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. విపంచీ భక్తి ఛానల్ ని ఆదరిస్తున్న ప్రేక్ష మహాశీలకి, నన్నాదరిస్తున్న ప్రేక్ష మహాశీలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. నాకు చాలా మంది ఫోన్ చేసి జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది, ఈ గ్రహాల మార్పు ద్వారా ఎటువంటి విషయాలలో మీ ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, ఏమైనా ఆస్తులు కొనుక్కోవచ్చా, వివాహాలకి వాటికి వీటికి సంబంధించి చెప్పండి, చాలా మంది నాకు అడగడం జరిగింది. దాని వలన నేను ఈ జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రేక్షకుల కోరిక మేర మాత్రమే నేను చెప్తున్నా. నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, మనది విదేశాల నుంచి తెచ్చుకున్న స్వదేశీ నాగరికత, లేకపోతే స్వదేశాన్ని నుంచి విదేశాలకు పంపిస్తున్న విదేశీ నాగరికత నాకు అర్థం కావట్లా. ఎందుకంటే యాక్చువల్గా మన తెలుగు సంవత్సరానికి కానీ సంవత్సరానికి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు చెప్పుకోవడం అనేది నాకు కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. అయినప్పటికీ ప్రేక్షకులు ఎలా కోరారో అలాగే చెప్పాలనుకుని చెప్పడం జరుగుతుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడండి, మన హిందూ ధర్మాన్ని పైకి తీసుకురండి. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, మరొక 30 సంవత్సరాలు పోతే మన తెలుగు భాషను మనం మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ అసలు ఎవరు బుట్లు పెట్టుకోవట్లేదు, కాలికి మెట్లు పెట్టుకోవట్లేదు, మన సాంప్రదాయాలను పాటించట్లేదు, లంగావాళ్ళని ఎప్పుడో గాయబైపోయి, ఇవన్నీ మన పిల్లలకి పెద్దవాళ్ళు నేర్పించవలసిన పరిస్థితి చాలా వరకు ఉంది. హిందూ ధర్మాన్ని మనం కాపాడితే మనకి చాలా బాగుంటుంది. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా మనం పాటించవలసిన అవసరం చాలా వరకు ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన హిందూ ధర్మాన్ని కాపాడమని దయచేసి అందరూ అర్థం చేసుకుంటున్నారని ప్రార్థిస్తూ, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండే సమయానికి మనం ఏ విధంగా మన రాసుల ద్వారా కానీ లేకపోతే మన లగ్నాల ద్వారా కానీ ఏ విధంగా ఉంటుందన్న సంగతి తెలుసుకునే ముందు మనం చెప్పుకోవాల్సింది ఒక విషయం ఉంది. రవి ప్రతి రాశిలోని 1 నెల రోజుల కాలం ప్రయాణం చేస్తాడు. ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి 4 రోజులు పడుతుంది టైం. అంటే 14-15 తారీఖుల్లో ఆయన ఎవ్వరి మంతో కూడా ప్రతి రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది. 12 రాశులు తిరగగానే ఒక సంవత్సరం అవుతుంది. ఒక్కొక్క రాశిలో 1 నెల ఉంటాడు, 12 రాశులు 1 సంవత్సరం. అలాగే చంద్రుడు 2.5 రోజులు చెప్పని ప్రతి రాశిని సంచరిస్తూ ఉంటాడు. అలాగే శని 2.5 సంవత్సరాలు, రాహుకేతువులు రివర్స్లో 1.5 ఇయర్ ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాగే గురు ప్రతి రాశిలో 1 సంవత్సర కాలం ప్రయాణం చేయడం జరుగుతుంది. మన వారఫలాలు తీసుకోవాలి అనుకుంటే వారఫలాలు చెప్పే విధానం చంద్రుడిని చూసుకుని చెప్తాం, నెలఫలాలు తీసుకోవాలి అనుకుంటే రవిని చూసుకుని చెప్తాం, సంవత్సర ఫలాలు గురు సంచారాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటాం మనం. అంటే ఒక రాశిలో 1 సంవత్సరం ఒక గురుడు ఉంటాడు. అంటే ఒక రాశిలో 9 నక్షత్రపాదాలు ఉంటాయి, అశ్విని, భరణి, కృత్తికపాదం, మేషరాశి, ఇలా ప్రతి రాశిలో కూడా 9 నక్షత్రపాదాలు ఉంటాయి. 9 నక్షత్రపాదాలు ఉన్నాయి అని అంటే 365 రోజులు సంవత్సరానికి. గురుడు ఒక రాశిలో 9 పాదాలు ప్రయాణం చేయడానికి ఒక్కొక్క పాదానికి 40 రోజులు టైం పడుతుంది. అంటే 9 నాళ్ళ 36 360 రోజులు ఆ పాదాలలో ప్రయాణం చేయడాన్ని బట్టి ఆయన అంశలోని అంటే నవాంశలోని ద్వాదశాంశలోని వచ్చే పరిస్థితుల ప్రకారం మనకి జరిగే శుభాశుభాలని మనం ఇప్పుడు తెలుసుకునే పరిస్థితి మనం చేద్దాం. మనకుండే ద్వాదశ రాశులలో మేషరాశి నుంచి మీనరాశి వరకు గల ద్వాదశ రాశులకి ఆయన సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అలాగే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉద్యోగం రాని వాళ్ళకి ఏ టైంలో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది, ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది, వివాహాలకి ఏ విధంగా ఉంటుంది, మనకుండే ఆర్థిక నష్టాలు, అలాగే మనకుండే కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడా మనం ఈ గురు సంచారం ద్వారా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. కాబట్టి మీ అందరికీ చెప్పొచ్చేది ఒక్కటే, మన హిందూ ధర్మాన్ని కాపాడండి, హిందూ మతాన్ని కాపాడండి. మీకు జ్యోతిష్య ప్రకారంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అలాగే
జ్యోతిష్యంలో ఏవైనా తేడాలు ఉన్నా మనం చూసేది ఎప్పుడు కూడా మన లగ్నం పుట్టిన టైంను బట్టి ఈ గోచార రీత్యా సంబంధించిన చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే నా వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి, దానికి నేను మీ సమస్యలను నివృత్తి చేయగలను. ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న సమయానికి గోచార రీత్యా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు అశ్వని, భరణి, కృత్తిక ఒక పాదం, అంటే అశ్వని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక ఒక పాదం ఈ రాశిలో కోసం మొత్తం 9 పాదాలు. ఈ నక్షత్ర పాదాలు గల వారందరూ కూడా ఈ రాశి చెందిన వారే. అయితే ఈ సంవత్సర ఫలాలు తీసుకునేటప్పుడు గురుస్థానాన్ని తీసుకుంటామన్న సంగతి మనం చెప్పుకున్నాం. గురుడు మే నెల వరకు కూడా మీకు మేషరాశిలో సంచారం జరుగుతుంది, మే తర్వాత నుంచి వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలాగుందంటే ఈ సంవత్సరంలో అప్ టు మే వరకు మేషరాశికి ఒక విధంగా ఉంటే మే తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. అప్ టు మే వరకు ఈ మేషరాశి వారందరికీ కూడా వాళ్ళు చేసిన పనులు కానీ వాళ్ళ కార్యనిర్వాహకులు చేసే విషయాలన్నీ అన్నింటిలో కూడా చాలా ముందంజలో ఉంటారు. కారణం ఏమిటంటే ఇక్కడ గురుడు లగ్నంలో ఉన్నాడు, అలాగే ఆ గురుడు అశ్వని నాలుగో పాదంలో ఉండడం జరిగింది. అంటే ఈయన కర్కాటక రాశిలో సంచారం జరుగుతుంది, అది ఉచ్చ రాశి, ఉచ్చ స్థితి అది. అలాగే మనం ద్వాదశాంశంలో తీసుకున్నట్టుగైతే మళ్ళీ అదే స్థానంలోకి ఆయన రావడం జరుగుతుంది, అంటే వర్గోత్తమాసం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఈ మార్చి లోపల వాహనాలు కొనుక్కోవడం లాంటివి, అలాగే స్థిరాస్తులు కూడా పెట్టుకోవడం లాంటి పనులన్నీ కూడా వీళ్ళకి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారందరికి కూడా ఈ మే నెల వరకు కూడా హాయిగా ఆనందంగా ఉంటుంది. అంటే మే నెల తర్వాత బాగుండదా అంటే ఈ రాశి వారికి మే నెల తర్వాత కూడా బాగానే ఉండడానికి అవకాశం కనిపిస్తుంది. కారణం ఏంటంటే ద్వితీయంలోకి గురు సంచలనం కనిపిస్తుంది, మేషంలోంచి వృషభంలోకి వచ్చినప్పుడు చక్కగా కుటుంబంతో అందరితో హాయిగా ఆనందంగా ఉండడం జరుగుతుంది, అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మంచి అభివృద్ధిలోకి రావడం కూడా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ కొన్ని దైవ సంబంధ ఖర్చులు తప్పవు, అంటే దేవుడి కోసం ఖర్చు పెట్టే విషయాలన్నీ కూడా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఇంట్లో గృహప్రవేశాలు గృహారంభాలు చేయడం కానీ, లేకపోతే దగ్గర ప్రాంతాల్లో ఉండే దేవాలయాలు సందర్శించుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్ పరంగా కూడా ఈ రాశి వారికి బాగానే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుర్రాశి వీరందరికీ కూడా ఈ మే వరకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, మే తర్వాత కూడా ఇంకొంచెం బ్రహ్మాండంగా ఉండే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. మే నెల వరకు కూడా పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మే తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలందరూ కూడా వాళ్ళ చదువుల్లో ఆటంకాలు కలగడం, చిన్న చిన్న ఇబ్బందులు పడడం ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో తల్లిదండ్రులు కనుక శ్రద్ధ తీసుకున్నట్టుగైతే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి హాయిగా ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల విషయంలో మే నెల వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య మాటల విషయంలో కానీ ఏ విషయంలో కానీ చిన్న చిన్న లోపాలు కనిపించి చిన్న చిన్నగా దెబ్బలాడుకోవడం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మే తర్వాత చక్కగా ఆనందంగా ఉంటారు, అలాగే ఇంతకుముందు విడిపోయి మాట్లాడుకోకుండా ఉండే భార్యాభర్తలు కూడా మే తర్వాత వాళ్ళకి కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో గొడవలు పడి అత్తారింటికి వెళ్ళిపోయే భార్య కూడా ఈ మే నెల తర్వాత ఇంటికి వచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి స్థానభ్రంశం కనిపిస్తుంది, ముఖ్యంగా స్థానభ్రంశం జరగవచ్చు, లేకపోతే ఉన్న ఉద్యోగంలో ఉన్నత కలిగించవచ్చు, లేకపోతే ఉద్యోగం మారిపోయే అవకాశం కూడా చాలా వరకు కనిపిస్తుంది. నవమ దృష్టితో కేతు దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం టెన్షన్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. అలాగే అప్ టు మే వరకు ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఒకంత పర్వాలేకపోయినప్పటికీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కొంచెం ఇబ్బందులు పడవలసిన పరిస్థితి అయితే చాలా వరకు కనిపిస్తుంది. వ్యాపారస్తులకి, ముఖ్యంగా వ్యాపారస్తులకి, చిన్న వ్యాపారులకి పెద్ద వ్యాపారులకు కూడా
చిన్న అనుకూలత లోపించేటట్టు కనిపిస్తుంది. మే తర్వాత నుంచి కూడా చక్కగా హాయిగా ఆనందంగా వాళ్ళు మంచి లాభాలు స్వీకారం చేసే అవకాశం కూడా చాలా వరకు ఈ మేషరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఈ మేషరాశి వారందరూ కూడా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కనుక జపించుకున్నట్టుగైతే నిత్యం ఈ నారాయణ మంత్రాన్ని మనసులో జపించుకోవడం ద్వారా ఒకటికి పది ఇంతల అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ మంత్ర బలం పెరుగుతుంది. బయటికి చదివిన దానికి మనసులో చదువుకున్న దానికి అంత ప్రత్యేకత ఉంది. కాబట్టి పనిచేసుకుంటున్నా ఎక్కడన్నా ఓం నమో నారాయణాయ నమః ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్టుగైతే వీరందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే దుర్గా అమ్మవారికి పూజ చేసుకున్నట్టుగైతే ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.